హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇద్దామని వచ్చేసాను అనమాట, రిగార్డింగ్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ గురించి. సో చాలామందికి తెలుసు ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ గురించి, అంటే వేకెన్సీస్ గురించి, రాబోయే వేకెన్సీస్ గురించి ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది అని అందరికీ తెలుసు కదా. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను క్లియర్ కట్గా బోర్డు మీద అయితే అంతా రిప్రజెంట్ చేసి పెట్టేశాను. మీకు అర్థం అవ్వాలి మీకు క్లియర్ కట్గా. అండ్ చాలా ఆ సర్క్యులర్ చూడంగానే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుందన్నమాట చాలామందికి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ ఇయర్స్లో 2019లో ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయింది ఫార్మసిస్ట్ది. సో దాని బేసిస్ ప్రకారంగా ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అదంతా కూడా నేను మీకు చెప్తానన్నమాట. అండ్ వీడియోలోకి వచ్చేస్తే చూడండి, ఇది మనకి ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ అనేది పారామెడికల్ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. సో పారామెడికల్ కేటగిరీస్ అంటే ఏంటిది, అదే ల్యాబ్ టెక్నీషియన్స్, నర్స్ అవన్నీ మనది కూడా పారామెడికల్ కేటగిరీ కిందకి వేసేసారు ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ వాళ్ళు. సో దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ అనేది ఇది గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ అనమాట. సో మనకు టిఎస్ ఫార్మసిస్ట్ ఏంటిది గ్రేడ్ 2, ఇది ఫార్మసిస్ట్ ఏంటిది గ్రేడ్ 3. సో దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు 246 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట, ఓన్లీ ఫార్మసిస్ట్ గ్రేడ్ 3, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 246. సో ఇది ఓవరాల్ మనకు ఇండియాలో ఎన్ని రైల్వేస్ ఉన్నాయో ఈ ఆర్ఆర్బి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని అంటే 246 ఉన్నాయన్నమాట ఓవరాల్గా. అండ్ ఇది ఓన్లీ నేను సౌత్ సైడ్దే నేను మెన్షన్ చేశాను, ఎందుకంటే చాలామంది మన అంటే ఓవరాల్గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ఓన్లీ సౌత్ సైడ్ దగ్గరలో మనకు దగ్గరలో ఉండే వాటి గురించి. సౌత్ సైడ్ అంటే మనకు దగ్గరలో ఉన్న వాటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా తెలిస్తే ఓన్లీ చాలామంది ఇదేంటిది సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 8 అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓన్లీ 8 నెంబర్ని చూసి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, 8 మనకి ఎక్కడ వస్తుంది, లేదు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కదా అని చెప్పేసి లైఫ్ తీసుకుని వదిలేస్తున్నారనమాట. సో అందుకని నేను ఇంకొన్ని సౌత్ సైడ్ ఉండే ఈ వేకెన్సీస్ గురించి కూడా మాట్లాడితే ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి మన సౌత్ సైడ్లోనే అని ఒకసారి మీకు క్లియర్గా తెలవాలని చెప్పేసి ఇలా చేశానమాట. సో చూడండి సౌత్ సైడ్ ఎన్ని ఉన్నాయనేది. సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్లో 8 నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ బిలాస్పూర్లో 5 పోస్ట్స్ ఉన్నాయి, అంటే 5 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సౌత్ ఈస్ట్లో ఏమేమి వస్తాయి, కోల్కతా, మాల్డా, రాంచీ. సో కోల్కతాలో 16 ఉన్నాయి, రాంచీలో ఒకటే ఉంది, మాల్డాలో ఏం లేవు. నెక్స్ట్ సౌత్ ఎండ్లో ఏంటిది చెన్నై, సౌత్ ఎండ్లో చెన్నై వస్తుంది, 31 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ సౌత్ వెస్ట్లో బెంగళూరు 27 పోస్ట్స్ ఉన్నాయి. సో చూడండి ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, ఇది కౌంట్ చేస్తే ఎంత అవుతుంది, నాకైతే అంత మ్యాథ్స్ అంతగా రాదు. సో చూసుకోండి ఆల్మోస్ట్ 60 ప్లస్ ఉన్నాయి కదా పోస్ట్స్. సో చూడండి 60 ప్లస్ పోస్ట్స్ ఉన్నాయి మన సౌత్ సైడ్లోనే. అండ్ దీంట్లో కూడా కొంతమంది నేను అంటే కొన్ని న్యూస్ పేపర్స్లో కానీ అలా చూశాను, దీంట్లో కూడా కొన్ని అడిషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారనమాట. సో ఒకటో రెండో యాడ్ అవ్వచ్చు చెప్పలేము. సో 60 ప్లస్ పోస్ట్స్ అయితే మన సౌత్ సైడ్ నుంచే ఉన్నాయి. సో చాలామంది ఏంటిదంటే ఇక్కడే చేయాలి, పర్టికులర్గా ఇక్కడే చేయాలి అని ఉండదన్నమాట, సికింద్రాబాద్లోనే చేయాలని ఉండదు, సౌత్ సైడ్లో ఎక్కడున్నా వెళ్ళి చేయొచ్చు. సో దీని గురించి దీని మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి. దీని ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ఇది, అంటే ఈ పోస్ట్ కూడా చాలా మంచి పోస్టే, చాలా మంచి ప్యాకేజే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు జాబ్ మనం ఒకవేళ క్రాక్ చేస్తే మంచి ప్యాకేజ్తో ఉంటుంది. అండ్ మన కెరియర్ కూడా ఓకే చాలా బాగా బిల్డ్ అయి చేసుకోవచ్చు అనమాట దీని త్రూ. అండ్ దీంట్లో క్వాలిఫికేషన్ మేజర్గా క్వాలిఫికేషన్ ఏంటిదంటే డిఫార్మ్ అండ్ పీసీఐ. పీసీఐ అయితే మ్యాండేటరీ ఫార్మసిస్ట్ కాబట్టి అండ్ డిఫార్మసీ అండ్ పీసీఐ ఉండాలి. అండ్ డిఫార్మ్ బిఫార్మ్ విత్ పీసీఐ ఓకే. చాలామందికి ఇంకేం డౌట్ వస్తుంది కమెంట్స్లో అడుగుతూనే ఉంటారు, ఈ టిఎస్ ఫార్మసిస్ట్ చెప్పినప్పుడు కూడా చాలామంది అడిగారు. సో ఇంకొకసారి అడుగుద్దు అని నేను కమెంట్స్లో ఈ డౌట్ రావద్దు అని నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. పీసీఐ మ్యాండేటరీ, పీసీఐ టిఎస్ ఫార్మసిస్ట్కి అయినా ఆర్ఆర్బి ఫార్మసిస్ట్కైనా ఈ పీసీఐ అనేది మ్యాండేటరీ. పీసీఐ అంటే ఏంటిది, మనం ఫార్మసీ చదివిన వాళ్ళు అండ్ ఫార్మసిస్ట్ అని ఒక రిజిస్టర్డ్ చేసుకున్న ఒక సర్టిఫికేట్ మనది.
సో అది మ్యాండేటరీ అన్నమాట. మనం ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టండి అని అది మెన్షన్ ఉంటుంది. సో మనం మనకు పీసీఏ అప్లై చేసేసాము, ఆన్ ప్రాసెస్లో ఉంది, ఇప్పుడు నేను ఎలిజిబులా కాదా అని డౌట్ వస్తుంది, రైట్? ఎలిజిబులా కాదా అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసింది అనుకోండి, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్, బికాస్ అప్లై చేసేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తే ఇనఫ్. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదనుకోండి, ఏం నెంబర్ పెడతారు? లేదు కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేటరీ అనమాట. సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలంటే మీకు పీసీఏ ఉండాల్సిందే. సో పీసీఏ ఉంటేనే మీరు ఎగ్జామ్ అప్లై చేయొచ్చు అండ్ ఫర్దర్గా రాయొచ్చు అనమాట. బీఫామ్ బీఫామ్ విత్ పీసీఏ ఇస్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఏంటిది, ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ ఎంత? 18 to 35 years ఏజ్ అనమాట. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద కేటగిరీ ఆర్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూఎస్, ఆ కేటగిరీస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ గురించి ఇన్ డీటెయిల్గా రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సౌత్ సైడ్లో ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, ఓన్లీ సికింద్రాబాద్కి మాత్రమే ప్రయారిటీ ఇచ్చి 8 number of posts ఉన్నాయి, ఎందుకులే ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ అని అనుకోకుండా ఇవన్నీ కూడా చూడండి. 39 posts ఉన్నాయి చెన్నై. ఎంత దూరం మనకి? చాలా దగ్గరే. 31 posts ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిది, బెంగళూరులో 27 posts ఉన్నాయి. సో అవన్నీ ఎందుకు మనం వదులుకోవడం? ఎలాగో టీఎస్ ఫార్మసిస్ట్కి చదువుతూనే ఉన్నాం, కొంచెం టైం దీనికి కూడా ఇస్తే అయిపోతుంది. ఇది కూడా డిప్లొమా లెవెలే, ఆ టీఎస్ ఫార్మసిస్ట్ కూడా డిప్లొమా లెవెలే. డిప్లొమా లెవెలే, రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, ఫ్యూచర్లో వస్తుంది. టీఎస్ ఫార్మసిస్ట్ది రాలేదు, ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ది కూడా రాలేదు, ఫ్యూచర్లో వస్తుంది. వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్ వరకైనా ఎప్పుడైనా రావచ్చు, ప్రిపేర్ అవుతూనే ఉండండి. టీఎస్ ఫార్మసిస్ట్ని నెగ్లెక్ట్ చేయదు, ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయదు. బోత్ ఈక్వల్ ప్రయారిటీస్ ఇచ్చి ఏది వచ్చినా, రెండింటిలో ఏ జాబ్ వచ్చినా మనకు మంచి ప్యాకేజ్ వస్తుంది అండ్ మంచి కెరియరే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయండి, వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయండి, చదవండి అని చెప్పి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.